గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ద్రవ్యోల్బణం ప్రభావాలు ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకుందాం. ద్రవ్యోల్బణం సాధారణంగా వస్తువుల ధరలు నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని వస్తువుల ధరలు పెరుగుతూ ఉండగా మరికొన్ని వస్తువుల ధరలు తగ్గుతూ ఉంటాయి. సాధారణ ధరల స్థాయిలో పెరుగుదలను అంటే ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గుదలను మనం ద్రవ్యోల్బణం అంటాం. ఏ స్టేట్ ఇన్ విచ్ వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ ఫాలింగ్ దట్ ఈజ్ ప్రైసెస్ ఆర్ రైజింగ్ అంటే సాధారణ వస్తువుల ధరల స్థాయి పెరుగుతూ ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గుటనే ద్రవ్యోల్బణం అంటాము. ఇక ద్రవ్యోల్బణం నిర్వచనాలను పరిశీలించినట్లయితే ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరగడాన్నే ద్రవ్యోల్బణం అంటారని క్రౌథర్ నిర్వచించడం జరిగింది. అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం. ఇష్యూ ఆఫ్ టూ మచ్ కరెన్సీ ఈజ్ ఇన్ఫ్లేషన్ అని హ్యాట్రే నిర్వచించడం జరిగింది. ఇక తక్కువ ద్రవ్యరాశిని ఎక్కువ వస్తురాశి తరమడమే ద్రవ్యోల్బణం. టూ మచ్ మనీ చేజింగ్ టూ మచ్ గూడ్స్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అని డాల్టన్ నిర్వచించడం జరిగింది. ఇక ద్రవ్యోల్బణం లెక్కింపు. ద్రవ్యోల్బణాన్ని ధరల సూచిక ఆధారంగా లెక్కిస్తారు. ద్రవ్యోల్బణ రేటును కనుక్కోవడానికి ప్రస్తుత ధరల సూచిక మైనస్ గత ధరల సూచిక బై ప్రస్తుత ధరల సూచిక ఇంటూ 100 అనే సూత్రం సహాయంతో దీన్ని లెక్కిస్తారు. ప్రస్తుత ధరల సూచిక 115.5, గత ధరల సూచిక 110 అయిన ద్రవ్యోల్బణ రేటు ఎంత? ఇక్కడ ద్రవ్యోల్బణ రేటు 5% అవుతుంది. ఇక ద్రవ్యోల్బణం ప్రభావాలు. ద్రవ్యోల్బణం అనేది ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలలో ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. ఇది కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాలే కాకుండా దీనివలన అభివృద్ధి చెందిన దేశాలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ద్రవ్యోల్బణ ప్రభావాల గురించి తెలుసుకుందాం. ద్రవ్యోల్బణం ప్రభావాలు ప్రధానంగా మనకు వీటిని చూసినట్లయితే ఉత్పత్తిపై ప్రభావం మరియు ఆదాయ పంపిణీపై ప్రభావం, సమాజంపై ప్రభావం, రాజకీయాలపై ప్రభావం. అంటే ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల మీద అన్నిటి మీద ప్రభావాన్ని చూపుతుంది. మొదట ఉత్పత్తిపై ప్రభావాన్ని చూద్దాం. ఉత్పత్తిపై ప్రభావం. ఉత్పత్తిపై ద్రవ్యోల్బణం తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తుంది. పాకుతున్న ద్రవ్యోల్బణం 3% కంటే తక్కువగా ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని పాకుతున్న ద్రవ్యోల్బణం అంటాం. పాకుతున్న ద్రవ్యోల్బణం ఉత్పత్తికి కొంత ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. ఉత్పత్తిని పెంచేందుకు ఉత్పత్తిదారులకు కొంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అంటే కొద్దిపాటి ధరల పెరుగుదల లాభాలను పెంచుతుంది. లాభాల పెరుగుదల ఉత్పత్తిదారుల మరియు వ్యాపారులలో ఆశావహ దృక్పథాన్ని పెంచి పెట్టుబడిని పెంచుటకు ఉత్పత్తి పెంచుటకు ఉపయోగపడుతుంది. ఇక నడుస్తున్న ద్రవ్యోల్బణం 3% నుంచి 5% మధ్యలో ఉండేటటువంటి ద్రవ్యోల్బణాన్ని అంటే 3% నుంచి 5% లోపు ఉండే ద్రవ్యోల్బణాన్ని నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటాం. నడుస్తున్న ద్రవ్యోల్బణం కూడా ఉత్పత్తిపై కొంత అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే రాబోయేటటువంటి రోజులలో ఉత్పత్తి మీద ఇది దుష్ప్రభావాన్ని కలగజేస్తుందనే సంకేతాలను మాత్రం ఇస్తుంది. కాబట్టి అంటే రాబోయే రోజుల్లో ఉత్పత్తి మీద ఇది దుష్ప్రభావాన్ని చూపుతుందనేది ఉత్పత్తిదారులకు కొంత అవగతం అవుతుంది. అంటే ఇది ఒక రకమైన చిన్నపాటి హెచ్చరిక. ఇక పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం 5% నుంచి 10% మధ్యలో ఉండేటటువంటి ద్రవ్యోల్బణాన్ని పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణ కాలంలో ధరలు విపరీతంగా పెరుగుతూ ఉండటం వలన ప్రజల కొనుగోలు శక్తి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అందువలన ఉత్పత్తిపై ఇటువంటి పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం దుష్ప్రభావాన్ని కలుగజేస్తుంది. అయితే వ్యాపారుల యొక్క ధరలు పెరగడం వల్ల వారికి వచ్చే లాభాలు కొంత పెరుగుతున్నప్పటికీ ప్రజల కొనుగోలు శక్తి సన్నగిలితే అప్పుడు వారి వస్తురాశికి డిమాండ్ తగ్గి రాబోయే రోజులలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని వ్యాపారులు కూడా గుర్తిస్తారు. ప్రభుత్వాలు కూడా ఈ విధంగా గుర్తిస్తాయి. కాబట్టి పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా ఉత్పత్తికి దుష్ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఇక దూకుతున్న ద్రవ్యోల్బణం 10% కంటే ఎక్కువ ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని
ద్రవ్యోల్బణ రేటు ఎక్కువగా ఉంటుంది, 10% ఉంటుంది, దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటాము, హైపర్ ఇన్ఫ్లేషన్. ఇది ఉత్పత్తి మీద తీవ్రమైనటువంటి దుష్ప్రభావాన్ని కలుగ చేస్తుంది, అంటే ఉత్పత్తిలో నిలకడ లేనటువంటి స్థితిని తెస్తుంది. ఇది ఉత్పత్తిపై ప్రభావం. కాబట్టి ద్రవ్యోల్బణంలో పాకుతున్న ద్రవ్యోల్బణం ఉత్పత్తిపై అనుకూల ప్రభావాన్ని చూపగా, నడుస్తున్నా పరిగెడుతున్నా దూకుతున్న ద్రవ్యోల్బణాలు ఉత్పత్తి మీద దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఆదాయ పంపిణీపై ప్రభావం. ఆదాయ పంపిణీపై ప్రభావాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవస్థలో వివిధ వర్గాల ప్రజలలో వివిధ ఆదాయ వర్గాలను పరిశీలించినట్లయితే నిశ్చిత ఆదాయ వర్గం ప్రజలు ద్రవ్యోల్బణ కాలంలో తీవ్రంగా నష్టపోవటం జరుగుతుంది. ధరలు నిరంతరం పెరుగుతున్నప్పుడు నిశ్చితమైన ఆదాయం వస్తున్న వారు తమ యొక్క ఆదాయంలో పెరుగుదల ఉండకపోవటం వల్ల వారి యొక్క కొనుగోలు శక్తి తీవ్రంగా దెబ్బతింటుంది. ఇక నిశ్చిత ఆదాయ వర్గంలో ప్రధానమైనటువంటి వర్గాలు శ్రామికులు. శ్రామికుల ధరల పెరుగుదల కాలంలో శ్రామికుల యొక్క వేతనాలు పెరిగినప్పటికీ ధరల పెరుగుదలతో పోలిస్తే శ్రామికుల వేతనాల్లో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. అందువలన శ్రామిక వర్గం చాలా ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. ఇక వేతన జీవులు స్థిరమైనటువంటి ఆదాయాలను పొందేటటువంటి ఉద్యోగులు వేతన జీవులు కూడా ద్రవ్యోల్బణం వలన తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఇక పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణం వలన పెట్టుబడిదారులు లాభపడతారు, లేదా పెట్టుబడిదారులకు ద్రవ్యోల్బణం కొంత మేలును కలగ చేస్తుంది. ప్రధానంగా పెట్టుబడిదారులు యొక్క వస్తువుల ఉత్పత్తి ధరలు పెరగడం వలన వారికి లాభాలు పెరుగుతాయి. తర్వాత ఆస్తుల విలువలు కూడా ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యోల్బణం కాలంలో ధరలు పెరిగి ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది, అంటే ఆస్తుల విలువలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణం వల్ల లాభపడడం జరుగుతుంది. ఇక వ్యాపారులు కూడా ద్రవ్యోల్బణ కాలంలో లాభపడతారు. వ్యాపారంలో ధరలు పెరగడం, లాభాలు పెరగడం కూడా ద్రవ్యోల్బణ కాలంలో సంభవిస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణ కాలంలో పెట్టుబడిదారులు వ్యాపారులు లాభపడడం జరుగుతుంది. ఇక రుణదాతలు రుణగ్రహీతలు అప్పిచ్చేవారిని మనం రుణదాతలు అంటాం, అప్పు తీసుకునేవారిని రుణగ్రహీతలు అంటాం. ద్రవ్యోల్బణ కాలంలో రుణదాతలు నష్టపోవడం జరుగుతుంది. రుణం ఇచ్చేటప్పుడు ద్రవ్యం విలువ కంటే రుణం తీసుకునేటప్పుడు ద్రవ్యం విలువ తక్కువగా ఉంటుంది ద్రవ్యోల్బణ కాలంలో. అందువలన రుణదాతలు నష్టపోతారు. ఇక రుణగ్రహీతలు రుణాన్ని తీసుకున్నప్పుడు ఆ ద్రవ్యం యొక్క విలువ ఎక్కువగాను, మరియు రుణం తిరిగి చెల్లించేటప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యం యొక్క విలువ తగ్గిపోవటం వలన రుణం చెల్లించే నాటికి తక్కువ విలువైన రుణాన్ని, అంటే ద్రవ్యాన్ని చెల్లించడం వలన రుణగ్రహీతలు ద్రవ్యోల్బణ కాలంలో లాభపడడం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యవసాయదారులు ఆర్థిక వ్యవస్థలో లేదా ఏ దేశంలోనైనా ఎక్కువ మంది ఉండేది వ్యవసాయదారులు. ద్రవ్యోల్బణ కాలంలో వ్యవసాయ వస్తువుల ధరలు పెరిగినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తుల ధరల కంటే వ్యవసాయ ఉత్పాదకాల ధరలు ఎక్కువగా పెరగడం వలన అంతిమంగా వ్యవసాయదారులు నష్టపోవడం జరుగుతుంది. అంటే ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో ఆదాయ పంపిణీలో కొంతమందికి మేలు చేయగా మరికొంతమందికి కీడు చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక సమాజంపై ప్రభావం. ఆదాయ అసమానతలు తీవ్రం అవుతాయి. ద్రవ్యోల్బణం ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో ఆదాయ అసమానతలను ఎక్కువగా పెంచి పోషిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ప్రధానంగా ద్రవ్యోల్బణ కాలంలో ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు, పేదలు మరింత పేదలు అవుతారు. ద్రవ్యోల్బణ కాలంలో ధనవంతుల యొక్క ఆస్తుల విలువలు పెరగడం, వారి యొక్క లాభాలు పెరగడంతో వారు మరింత ధనవంతులు అవుతారు. పేదలు తమ దగ్గర ఉన్నటువంటి పొదుపులను కూడా ధరలు పెరిగినప్పుడు పొదుపులను కూడా బయటికి తీసి వినియోగానికే వెచ్చించాల్సి వస్తుంది. పేద వర్గాల ప్రజలలో పొదుపు సామర్థ్యం తగ్గిపోతుంది, అందువలన దుర్భరమైన జీవనాన్ని గడపవలసి వస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణం ఆదాయ సమానతలను తీవ్రతరం చేస్తుంది. ఇక తర్వాత వనరుల కేటాయింపులో
అసమతౌల్యం కూడా ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో ప్రధానంగా అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు ధనిక వర్గాల ప్రజలు విలాసవంతమైన వస్తువులను వనరులను పొందుతూ ఉండగా పేద వర్గాల ప్రజలు తమ ఆ ద్రవ్యాన్నంత అవసరాల కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి స్థితిలో కనీస విద్యా వైద్య సౌకర్యాలను కూడా పొందలేని స్థితిలో ఈ అంటే వనరులు కేటాయించటం వల్ల కేటాయింపు సాధ్యం కాకపోతుంది. ఇక ప్రభుత్వం కూడా ధనిక వర్గాలకు అవసరమైనటువంటి వనరులను ఎక్కువగా కేటాయిస్తూ పేద వర్గాల ప్రజలకు వనరుల కేటాయింపులో తక్కువ భాగమే లభిస్తుంది. ఇక రాజకీయాలపై ప్రభావం ప్రధానంగా మనకు ద్రవ్యోల్బణం రాజకీయాలపైన కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ద్రవ్యోల్బణ కాలంలో ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురవుతారు. ఇది రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక్కొక్కసారి ప్రభుత్వాల మార్పిడికి కూడా ద్రవ్యోల్బణం కారణం అవుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం అనేది రాజకీయాలపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఇక ద్రవ్యోల్బణం ఆదాయ పంపిణీపై ప్రభావాన్ని ఈ పట్టిక సహాయంతో మరొకసారి చూద్దాం. ఇక్కడ ద్రవ్యోల్బణం వల్ల లాభం పొందేవారు నష్టం పొందేవారిని వర్గీకరించినట్లయితే రుణగ్రహీతలు లాభపడతారు, రుణదాతలు నష్టపోతారు, వ్యాపారులు లాభపడతారు, వినియోగదారులు నష్టపోతారు, ఉత్పత్తిదారులు లాభపడతారు, స్థిర ఆదాయం పొందేవారు అద్దెలపై పింఛన్లపై స్థిర వడ్డీలపై ఆధారపడేవారు నష్టపోతారు, తర్వాత వాటాదారులు లాభపడతారు అంటే షేర్ హోల్డర్స్ వాటాలు కొన్నోళ్ళు లాభపడతారు, రుణపత్రాలను తీసుకున్న వాళ్ళు డిబెంచర్స్ను తీసుకున్న వాళ్ళు మాత్రం నష్టపోతారు, ఇక తర్వాత పెట్టుబడిదారులు లాభపడతారు, ఉద్యోగులు నష్టపోతారు, సొంత వ్యవసాయం చేసే భూస్వాములు లాభపడతారు, చిన్న రైతులు మధ్యతరగతి రైతులు నష్టపోతారు, ధనవంతులు లాభపడతారు, పేదలు నష్టపోవడం జరుగుతుంది. ఇక ద్రవ్యోల్బణం ఆర్థిక అభివృద్ధికి మధ్య సంబంధాన్ని పరిశీలించినట్లయితే పాకుతున్న ద్రవ్యోల్బణం ఉత్పత్తి ఉద్యోగితులపై కొంత అనుకూల ప్రభావం చూపడం వలన ఆర్థిక అభివృద్ధికి పాకుతున్న ద్రవ్యోల్బణం దోహదం చేస్తుంది. ఇక నడుస్తున్న ద్రవ్యోల్బణం ఉత్పత్తి ఉద్యోగితులపై కొంత ప్రతికూల ప్రభావం చూపడం వలన ఆర్థిక అభివృద్ధికి రాగలిగినటువంటి అంటే రాబోయే భవిష్యత్తులో రాబోయే ప్రమాదానికి ఇది హెచ్చరికగా ఉంటుంది. ఇక పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణం ఉత్పత్తి ఉద్యోగితులపై కొంత ప్రతికూల ప్రభావం చూపడం వలన ఆర్థిక అభివృద్ధికి రాగల ప్రమాదానికి ఇది విఘాతం కలిగిస్తుంది. అంటే ప్రమాదానికి సంకేతంగాను మరియు ఆర్థిక అభివృద్ధికి విఘాతంగాను ప్రమాదానికి సూచికగాను ఉంటుంది. ఇక దూకుతున్న ద్రవ్యోల్బణం ఉత్పత్తి ఉద్యోగితులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపడం వలన ఆర్థిక అభివృద్ధికి ప్రమాదానికి తీవ్రమైనటువంటి విఘాతం అంటే ఆర్థిక అభివృద్ధికి తీవ్రమైన విఘాతం ఏర్పడుతుందని ఇది తెలియజేస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణం కొంతవరకు ఆర్థిక అభివృద్ధికి ఉపయుక్తమే కానీ ఎక్కువ ద్రవ్యోల్బణం ఆర్థిక అభివృద్ధికి తీవ్రమైనటువంటి ఆటంకాన్ని కలగజేస్తుంది అని మనకు తెలుస్తుంది. ఇది ద్రవ్యోల్బణ ప్రభావాలను గురించినటువంటి వివరణ. థ్యాంక్ యూ.